నమస్తే వణకం సచేకాల్ ఆదా వెల్కమ్ టు నవ్వు నేను మీ ఎవ్రీ వీకెండ్ ని మరింత బ్యూటిఫుల్ గా మార్చేస్తూ మిమ్మల్ని అందరినీ జాలీ జాలీగా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి షో నవ్వు నేనుకి హార్టెస్ట్ వెల్కమ్. సో ఇక్కడికి వస్తున్నటువంటి సెలబ్రిటీ మనతో గేమ్ ఆడతారు, బోల్డ్ని కబుర్లు షేర్ చేసుకుంటారు, దాంతో పాటు ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ అంతా మీకు పంచేస్తారు. మరి మీరు అది గెలవాలంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855కి కరెక్ట్ ఆన్సర్ పంపించేయాలి. కరెక్ట్ కనుక మీ ఎస్ఎంఎస్ కరెక్ట్ టైంలో వచ్చిందంటే ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ అంతా మీ సొంతం. సో ఆలోచించకుండా ఎస్ఎంఎస్ చేయడానికి సిద్ధమైపోండి. మరి ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఒక సూపర్ సెలబ్రిటీ రాబోతున్నారండి. ఫస్ట్ మనోడు సినిమా ద్వారా మనందరికీ పరిచయం అయ్యారండి. అప్పటి నుంచి నిజంగా మనోడు అయిపోయాడు బాబు, మన ఫ్యామిలీలో ఒకరు అయిపోయారు. 15 సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. దాని తర్వాత అచ్చం వినాయకుడులా ఉంటాడు కాబట్టి వినాయకుడు అనే టైటిల్తో హీరో అయిపోయారు. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అయిందండి, సూపర్ డూపర్ హిట్ అయింది, ఒక చరిత్ర సృష్టించింది. అక్కడి నుంచి 5 సినిమాలు ఎలా పెడగా హీరోగా చేస్తున్నారు. అండ్ హీరోగా చేయడమే కాకుండా మనల్ని అందరినీ నవ్వించడమే కాకుండా తన ప్రతి సినిమా ద్వారా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని, అంటే ఎలా మెసేజ్ చెప్తే ఈ జనరేషన్కి అర్థమవుతుందో అలా ఒక మెసేజ్ని మనందరికీ అందజేస్తున్నటువంటి ఒక సూపర్ స్టార్ అండి. వారే మన పప్పు, మన వినాయకుడు, మన కృష్ణుడు. సో చప్పట్లతో స్వాగతం పలుకుదామా ఈ కృష్ణుడికి. యాక్చువల్లీ అండి నన్ను స్క్రీన్ మీద చూసి చాలా మంది మీరు యూర్ మీరు కొంచెం ఫ్యాట్ అండి అని నన్ను అంటుంటారండి, బట్ ఈ రోజు ఐఎమ్ గోన్ లుక్ స్లిమ్. థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ స్మైల్స్ దట్ యూ హ్యావ్ గివెన్ అస్ అండి త్రూ యువర్ ఫిల్మ్స్. మీ సినిమాల ద్వారా మమ్మల్ని ఇంతగా నవ్వించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ నవ్వించడమే కాకుండా ఒక చక్కటి మెసేజ్ ఉంటుంది మీ ప్రతి సినిమాలో, అండ్ వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ టేక్ ఇట్. సో మనోడు సినిమా ద్వారా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు కదండి, అంతకుముందు వాట్ వర్ యూ అండి, చదువుకుంటున్నారా లేకపోతే? అలా బేసికల్ గా కేమ్ టు డూ ఫిలిమ్స్. ఫిలిమ్స్ అనే చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్, అండ్ అలా ప్యాషన్తో అందరిలాగే రాజోల నుంచి ఐ ఫినిష్డ్ మై పాలిటెక్నిక్, అండ్ పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్, చిన్నప్పుడు ప్లేస్ స్కూల్లో చాలా చేసానండి. ఆ తర్వాత మా ఇంట్లోనే చాలా ఫిలిం షూటింగ్స్ అయినాయి, ప్లస్ అండ్ యాక్టర్స్ కున్న క్రేజ్ ఇది అది చూసి నాకు కూడా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచి హీరో అయిపోదాం అని వచ్చాను దేవదాస్ కనకాల దగ్గర ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పుడు చాలా ఫిలిం ఉండేవాడిని లాస్ట్ టైం న్యూస్ పేపర్స్ చాలా ఇట్లా పాత ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఆ తర్వాత నాకు మెట్ విత్ మేజర్ యాక్సిడెంట్, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బెడ్ రెస్ట్ ఉండి నన్ను అంత ఊరు వెళ్ళిపోయి మళ్ళీ చాలా లావ్ అయిపోతే కస్టమర్ అవలే అని చాలా మంది చెప్పారు. బట్ స్టిల్ ఏంటంటే నా ఫిలిమ్స్ అంటే ప్యాషన్ కాబట్టి ఐ వెంట్ బ్యాక్ టు బాంబే. బాంబేలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సుబీ సామిల్ గారు అసిస్టెంట్ కింద చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ అలా మళ్ళీ జర్నీ. నేను ఎప్పుడైతే అంటే ఊహించానో నాకు లైక్ ఛాన్సెస్ రాలేదు, లైక్ వెన్ ఐఎమ్ స్లిమ్ అండ్ ఊహించినప్పుడు నాకు ఛాన్సెస్ వచ్చి. సో చూసారంటే యాక్సిడెంట్ అవడం వల్ల వారు లావ్ అయ్యారు, బట్ అది ఇప్పుడు వారికి ఎఫెక్ట్ అయింది. అండ్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా మారారండి కదా, నిజంగా చాలా మంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద టూ కైండ్స్ అండి, ఒక లావు ఉండేవాళ్ళ మీద కామెడీ చేయడం ఎంత సులువు చేయడం కూడా అంతే కష్టం. అంటే లైక్ ఇఫ్ యు సీ ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ హిందీ చాలా ఫిలిమ్స్ లో ఎనీ క్యారెక్టర్ చాలా సెన్సిబుల్ గా చూపెడతారు. తెలుగు ఇండస్ట్రీ లో చాలా మూవీస్ ఒక లావుగా ఉన్న వాళ్ళని లేకపోతే డిఫరెంట్ కాంప్లెక్సెస్ ఉన్నవాళ్ళని నీచంగా చూపించిన ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. అంటే అమ్మాయి పెళ్లి కూతురు వచ్చిందంటే లావుగా ఉందంటే అది ఒక ఏనుగు సౌండ్ ఇచ్చుకుంటుంది. ఇట్స్ లైక్ అండ్ పాటలో అంటే సాయి కిరణ్ అడవి వినాయకుడు అనే సినిమా సెన్సిబుల్ గా చూపెట్టడం వల్ల అంటే ఈ రోజు అందరిలో మంచి స్థానం ఉండి మంచి ఫిలిమ్స్ వస్తున్నాయి. అండ్ సొసైటీ కూడా కొంచెం చేంజ్ అయింది కదండి. షల్ వి గెట్ ఇన్ టు ది గేమ్ అండి. సో 3 రౌండ్లు ఉంటాయండి, 3 రౌండ్లు ఆడాలి మీరు. ఏ రౌండ్లో అయితే మీరు మాక్సిమం అమౌంట్ గెలుస్తారు అది మీ సొంతం. ఫస్ట్ రౌండ్ ఈజ్ భలే ఛాన్స్ అండి. భలే ఛాన్స్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫేస్ సగం రివీల్ చేస్తాం ఇలాగ. సో వారెవరు గుర్తుపట్టాలి, గుర్తుపట్టేస్తే మీకు ఇచ్చేస్తాం 25,000. రెడీ? ఓకే, భలే ఛాన్స్ ప్లీజ్.
చార్మింగ్ చాలా కూల్ గా చెప్పేశారండి హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అండి నా ఫేవరెట్ యాక్ట్రెస్ త్రిష త్రిషనా ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా శ్రియా అంటే లైక్ త్రిష యాక్టింగ్ అనేది చాలా ఇష్టం ఎందుకంటే తన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చుతాయి చాలా నచ్చుతాయి ఓకే సో యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇస్ త్రిష సో త్రిష అయితే కాదు ఇవిడ చార్మి అంటారా సో చాలా కాన్ఫిడెంట్ గా చార్మి అని చెప్పారండి సో నిజంగా చార్మి ఉన్నారా లేరా అన్నది మరి మీరు డిసైడ్ చేయాలి ఎందుకంటే మీరు ఆడాలి ఈ ఆట మీరు గెలవాలంటే 25,000 గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి ఎస్ఎంఎస్ చేయండి ఓకే సో కృష్ణుడి గారు వచ్చారు వారు మీకు 25,000 ఇచ్చేస్తారు మీ ఆన్సర్ కరెక్ట్ అయితే ఇంతేనండి జనా సార్ సో రివీల్ చేసి చూద్దాం అండి మీరు ఎవరన్నది మీరు ఎవరు రివీల్ చేసి చూద్దాం చూద్దాం రివీల్ చేయడానికంటే ముందు మీరు ఒక మంచి డైలాగ్ చెప్పండి నాకు మీ సినిమా నుంచి పప్పులోంచైనా వినాయకుల్లోంచైనా విలేజ్ లో వినాయకుల్లోంచైనా మన దేశంలో 100 కోట్ల జనాభా ఉన్నారు అందులో నాకు తక్కువలో తక్కువ 100 మంది తెలుసు ఆ 100 మందితో కుళ్ళులు కోపాలు కుతంత్రాలు అవసరమా అందుకే నేను ఎవరిని ఎనిమీ చేసుకొని రా నాకున్న ఫ్రెండ్స్ని ఎప్పుడు మిస్ చేసుకున్నాను నా ఫ్రెండ్స్ని ఎప్పుడు నేను మిస్ చేసుకొని రా వేడుకలండి మళ్ళీ చెప్తారే సో ఈ నోట్ మీద ఒక బ్రేక్ తీసుకున్నా నువ్వు నేనులో బ్రేక్ అని గట్టిగా అనౌన్స్ చేయి నువ్వు నేనులో బ్రేక్ ఏ పనినైనా ప్రేమతో బంధించి స్నేహంతో ముడివేస్తే విజయం తప్పదు ఒక స్నేహమే ప్రేమ కన్నా యు షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ అండి ఇది అందరిలో నిన్నే చూసుకుంటా ఒక బంధమే షీ ఇస్ ద బాస్ లో చేస్తూ ఉన్నా అమెరికా నేను షూటింగ్ త్వరలో యుఎస్ఏ లో జరుగును ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janahule08@gmail.com కు మెయిల్ చేయగలరు అమెరికా